హైదరాబాద్లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు రియల్ టాక్స్ నేను మీ కీర్తి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండి ఈరోజు ఈ చైర్ మీద కూర్చుంటున్నందుకు నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారు కదా నీటు గ్రాబిట్ అంటాను నేను ఈరోజు ఎందుకంటే నాకు నా ఎదుట కూర్చున్న వ్యక్తి ఇచ్చిన టైంలో నేను ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేసుకోగలుగుతానో తద్వారా మీరందరూ ఆ నాలెడ్జ్ని నాతో పాటు ఎంతవరకు షేర్ చేసుకోగలుగుతారో నాకు తెలియదు కానీ ఈ మహా గ్రంథాలయం నుంచి మాత్రం వీలైనంత నాలెడ్జ్ని ఈరోజు సారంగా తీసుకోవడానికి నేనైతే సంసిద్ధమై ఉన్నాను హిజ్ నాన్ బట్ శ్రీ మదన్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ముందుగా మీ ఆశీర్వచనం మన భారతదేశంలో అత్యంత పురాతనమైన సంపద ఏదైనా ఉంది అంటే అది ఆలయం అంటే దేవుడు అంతర్యామి సర్వంతర్యామి అంటూ ఉంటారు కదా మనం ఇంట్లో కూడా పూజ చేసుకున్న ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు కదా ఆలయాల్లోకి ఎందుకు వెళ్తాం అక్కడున్న సైన్స్ ఏంటి అక్కడున్న మాగ్నెటిక్ పవర్ ఏంటి అక్కడున్న కాస్మిక్ ఎనర్జీ ఎట్లా మనం కనెక్ట్ చేసుకో గుడ్ 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 మంచి మంచి ప్రసనమ్మా అసలు దేవుడిని ఆరాధించడానికి ఆలయం కావాలా ఎస్ నువ్వు అన్నావు కదా ఒక్క హిందువే అనగలదు ఈ మాట ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్ ఒక్క హిందూ మాత్రమే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆలయం ఎందుకు ఇదే కదా మంచి ప్రశ్న ఎస్ సర్వాంతర్యామి ఆయన కానీ ఆ సర్వాంతర్యామిని నువ్వు ఊహించగలవా ఊహించగలవా ఊహించలేను ఐ కెన్ ఫీల్ ఫీల్ అవుతా ఫీల్ కాగలవా ఉన్నాడు 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 అనేది నువ్వు చెప్తున్నావు ఉన్నాడు అని చెప్తున్నావు కానీ ఎట్లున్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తన స్వరూపం ఏంది తన పేరేంది ఊరేంది ఊహించగలవా ఊహించలేము బట్ మిగతా మతాల వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకు కూడా లేవు కదా బట్ డెస్టిల్ ఏం లేవు ఏం లేవు రూపాలు లేవు ఏం లేవు వాళ్ళకు కూడా ఒక రూపం ఉన్నా నేను నేను బైబిల్ నుంచి ఒక మాట చెప్తా ఫస్ట్ భగవంతుడు తనలాగే యాడమ్ను సృష్టించను బైబిల్ వాక్యం యాడమ్కి రూపం ఉందా యాడమ్కి రూపం ఉందా లేదా యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుందా లేదా లేదని చెప్పగలవా సరే ఓకే వాళ్ళు ఏ రూపాలు ఏ గుర్తులు లేకుండానే ప్రార్థనలు చేస్తున్నారా సిలువ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా లేదా చేస్తున్నారా లేదా అంటే ఒక గుర్తు అవసరం ఒక గుర్తు అవసరం రైట్ ఓకే క్రిస్టియన్లు ముస్లిమ్స్ ఏమీ లేదంటారు మక్కా ఎందుకు మక్కాలో రాతికి ఎందుకు పూజ చేస్తారు ఏ పని చేసిన వాళ్ళు మక్కా వైపు తిరిగి ఎందుకు ప్రార్థనలు చేస్తారు అది రూపం కాదా మక్కాలో ఉండేది ఒక రూపం కాదా శిలే శిల రూపం కాదా మాకు ఒకటి రెండు మూడో మీకు ఇంత కోట్లాది మంది ఆ లో మీరు అసలు ఎవరిని ప్రార్థు ఎందుకు ఏ కన్ఫ్యూజన్ లేదు హిందువులకి హిందువులకి ఏ కన్ఫ్యూజన్ లేదు హిందువులు వెరీ క్లియర్ ఇన్ దూజా పద్ధతి వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఆఫీస్లో సార్ ఈ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు మోర్ దెన్ దీని ఓనర్ ఎవరు సుమన్ అంటే నేను నాకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాదు తెలియ చెప్పాలనే ఉద్దేశంతో కాదు సుమన్ ఒక్కడ జాడ ఎన్ని చేసుకోవడానికే సుమన్ ఒక్కడ సరిపోతాడా లేదా సరిపోలేడు మల్టిపుల్ థింగ్స్ సుమన్ సరిపోడు కాబట్టి సుమన్కి వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి సుమన్ టీవీ ఒకటి ఇదవుతుంది ఎమర్జ్ అయింది మరి ఈ విశాల విశ్వాన్ని పరిపాలించడానికి పాలించడానికి ఎంతమంది కావాలి ఇప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సరిపోతారా కావాలా పర్లేదా కావాలి సార్ సో ప్రతి ఒక్క ఫినామినాకి ఒక గాడ్ విష్ణు ద ప్రొటెక్టర్ బ్రహ్మ ద క్రియేటర్ రుద్ర శివ ద డిస్ట్రాయర్ అవునా కదా అండ్ నీకు పోషకుడు ప్రొటెక్టర్ ప్రొటెక్టర్కి ఏం కావాలా విష్ణువు ప్రొటెక్టర్ ప్రొటెక్టర్కి ఏం కావాలా సపోర్ట్ ఏం సపోర్ట్ కావాలా వెల్త్ కాబట్టి లక్ష్మీ భార్య అవునా కదా బ్రహ్మ క్రియేటర్ క్రియేటర్కి ఏం కావాలా జ్ఞానం నాలెడ్జ్ సరస్వతి డిస్ట్రాయర్ ఆయనకి ఏం కావాలా శక్తి ఇంకా అట్లా ఒక్కొక్క ఫినామినాకి ఒక్కొక్క దేవుడిని నువ్వు ఆ ఫినామినాని దేవుడిగా నువ్వు ఊహించుకుంటున్నావు అర్థమైందా సో దాన్ని ఆరాధిస్తున్నావు సో రూపం లేని దేవుడు ఆయన్ని ఊహించాలి అని అంటే నీకు ఏదో ఒక రూపం కావాల విశాలమైనటువంటి సముద్రం ఉందమ్మా సముద్రాన్ని నువ్వు ఇంతది అంతది అని చెప్పగలవా లేదు లేదు కానీ ఒక బొమ్మ వేసి చూపించగలవా సముద్రం ఎట్లుంటుంది అని ట్రూ చూపించగల ఇది కూడా అంతే అవునా కదా అండ్ సరే చిన్నప్పుడు నీకు ఇదో మన భూమి ఇట్లా ఉంది అని మనకు ఒక బాల్ లాంటి గుండ్రటి గ్లోబుని చూపించారు ఆ గ్లోబు భూమి నీకు ఈ భూమి తెలియాలి అంటే ఈ భూమి ఎట్లుందో తెలియాలి అంటే ఒక రిప్లికా కావాలి సో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు నీకు తెలియాలి అని అంటే ఒక ఆయనకు రిప్లికా కావాలి నువ్వు అక్కడికి వెళ్ళి ఏ దేవాలయానికి అయినా వెళ్ళమ్మా విష్ణు దేవాలయానికి వెళ్ళు శివుడి దేవాలయానికి వెళ్ళు లేకపోతే అమ్మవార్ల దేవాలయాలకు వెళ్ళు గణపతి దేవాలయానికి వెళ్ళు ఈను ఈ ఏ దేవాలయానికైనా వెళ్ళు అక్కడ అష్టోత్తరాలు సహస్రనామాలు చేస్తారా చేస్తారు కదా చేస్తారు కదా దాంట్లో ఎప్పుడైనా అష్టోత్తరాలు సహస్రనామాల్లో ఆ నామాల్లో ఉండే ఒకటి రెండు నామాలు నీకు చెప్పమంటావా అంటే కామన్గా అన్ని స అష్టోత్తరాల్లో సహస్రనామాల్లో విశ్వస్వరూప ప్రతి దేవుడి అష్టోత్తరంలో వీటిల్లో విశ్వశక్తి అయిన విశ్వకార్యై నమ ఇవన్నీ ఉంటున్నాయా ఉన్నాయా లేవా అంటే ఈ ఈ మొత్తం విశ్వానికి ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి విగ్రహానికో లేకపోతే బొమ్మకో చెట్టుకో నువ్వు ఆపాదించి ఆ విశ్వాత్మకుడిని ప్రార్థిస్తున్నావు ఎట్టయితే భూమి గుండ్రంగా ఉందే అని చెప్తే నమ్మగలడా నీ బిడ్డ బిడ్డలే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు చూపిస్తే ఏం చెప్పాడు అర్జునుడు అర్జునుడు భయపడిపోయాడు భయపడిపోయి అయ్యా నీ విశ్వరూపాన్ని నేను చూడలేను నువ్వు మళ్ళా మామూలు స్వరూపానికి రావయ్యా అని ప్రార్థన చేశాడు శక్తి సరిపోలేదు చూడటానికి అర్జునుడికే శక్తి సరిపోకపోతే నీకు సరిపోద్దా నాకు సరిపోద్దా అవునా కాదమ్మా పాయింట్ 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 అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి శిష్యుడు శ్రీకృష్ణుడికి బావ శ్రీకృష్ణుడికి సకుడు అటువంటి అర్జునుడికే కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే చూడలేకపోయాడు సో సాధారణమైనటువంటి సంసారంలో ఉండి కొట్టకలాడుతూ అంత విశ్వరూపాన్ని నువ్వు దర్శించగలిగిన కలిగినటువంటి శక్తి కూడా నీళ్ళు నీకు కావాలా అవునా ఓ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకో ఈ విశ్వాన్ని ఎన్ని కోటానుకో నీ ఒక్క పాలపుంతలో గెలాక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కోటాను ఇట్లాంటి పాలపుంతలు కోటాను కోట్లు అవునా ఇవన్నీ ఇవన్నీ కలిస్తేనే కదా దేవుడు సో వాటిల్లో నీ భూమి అంతా ఇసుక రేణు అంతా అంత కూడా ఉంటుందో ఉండదు తెలియదు నాకు ఆ భూమి మీద నీ అస్తిత్వం ఎంత ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఊహించుకుంటే మనిషి భయపడి కూడా ఎస్ నీ నీ ఎగ్జిస్టెన్స్ అసలు ప్రశ్నాత్మకం అండ్ భయంకరం ఏంది నా అస్తిత్వం అని అదే అదే భయాన్ని అర్జునుడు అక్కడ ఫీల్ చేశాడు అంత పెద్ద విశ్వంలో కూడా నీ అస్తిత్వాన్ని నువ్వు నిలుపుకోవడానికి కావలసిన సాధనకు మొదటి మెట్టు ఆలయాలు ఒప్పుకుంటావా నువ్వు చిన్నగా ఇక్కడి నుంచి వెళ్తావు ఇక్కడి నుంచి మొదలవుతావు ఆధ్యాత్మికత అనేటటువంటి మార్గంలో చివరికి నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు మోక్షము అనే స్థితికి ఆ స్థితికి చేరుకోవడానికి మొదటి మెట్టిది అయితే ఇది ఇక్కడ భారతదేశంలో ఆలయాలు ఏదో ప్రార్థనా స్థలాలు దేవాలయాలుగా మాత్రమే లేవు అనేక పాత్రల్ని పోషించాయి చాలా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఆలయ కాన్సెప్ట్ మందిర్ టెంపుల్ కాన్సెప్ట్ టెంపుల్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద విలేజ్ అక్కడ దేవుడు ఒక్కడే దేవుడు ఉండడమే కాదు అక్కడ పాఠశాలలు నడిచేయి వైద్యం నడిచేది కళలు నడిచేయి అవునా కదా టెంపుల్ని బేస్ చేసుకునే కదా సంగీతము సాహిత్యము అండ్ నువ్వు చూడు నువ్వు ముందు సాహిత్యంలో దేవుడు లేని సాహిత్యాన్ని నాకు చెప్పు అన్నమయ్య రామదాసు ముత్తుస్వామి దీక్షితారు నువ్వు ఎవరిని తీసుకో అందరూ దేవుళ్ళ మీద రాసినటువంటి వాళ్ళేనా అవునా కాదమ్మా త్యాగరాజు వీళ్ళందరూ దేవుళ్ళ మీద రాసిన వాళ్ళే ఎంత అద్భుతమైన సాహిత్యం ఈ సాహిత్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది టెంపుల్ నృత్యాలు ఎన్ని రకాల నృత్యాలు ఉన్నాయి భారతదేశంలో అసలు నృత్యం ఎందుకు పుట్టింది భగవద్ ఆరాధన కోసం పుట్టింది నృత్యం అవునా సరే ఇప్పుడు వెర్రితల్లలు వేస్తూ ఉంటుంది ఎప్పుడు సమాజం నిలకడగా ఉండదు సమాజం నడుస్తూ ఉంటుంది సమాజం నడుస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో అనేకమైనటువంటి అంటే అనాచారాలు కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటుంది సమాజం అది ఒక్క భారతీయ సమాజానికి మాత్రమే వర్తించుద్ది దక్షిణి ఇదిగా ఇక్కడ ఇక్కడ ఇట్లా రాసింది కాబట్టి ఇట్టే చేయాల అది భారతీయు లేదది నీలో తప్పుంది అంటే తప్పు తప్పుంది ఒప్పుకుంటాడు చైల్డ్ మ్యారేజెస్ తప్పు ఈరోజు హిందూ సమాజంలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయా ఎస్ లాంగ్ బ్యాగ్ కరెక్ట్ చేసుకున్నాం తప్పు అనేది నీకు అర్థమైంది అర్థమైంది దాన్ని కరెక్ట్ చేసుకున్నాం కరెక్ట్ చేసుకున్నాం ఈనాటికి ముస్లిం సమాజంలో అదే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి తెలుసా తెలుసా లేదా ఎస్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి సార్ వింటూనే ఉన్నాం కదా తరచుగా సతీ సహగమనం ఈరోజు ఉందా ఉందా లేదు రెక్టిఫై చేసుకున్నావా లేదా కానీ తర్వాత వేరే సమాజాల్లో తలాకులు ఉన్నాయి ఈనాటికి ఉన్నాయా ఉన్నాయా లేదా ఉన్నాయి నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారా హిందూ సమాజంలో నలుగురిని పెళ్లి చేసుకుంటారా ఏ వాడు చేసుకో నీకు నీకేమైంది మన ధర్మం ఒప్పుకోదు సార్ మన ధర్మం కాదు చట్టం మన ధర్మం ఒప్పుకుంటుంది కృష్ణుడు కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు రాముడికి రా రాముడికి ఒక్కరే కానీ వాళ్ళ నాయనకి ఎంతమంది ముగ్గురు అవునా కాదా సో బహుభార్యాత్వం అనేది కానీ మన ధర్మం నో చెప్పలేదు దానికి నో చెప్పలా ఇప్పటికి కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంది ఈ జాతి అంటే మనకు హిందూ మ్యారేజెస్ యాక్ట్లో ఏకపత్ని వ్రతం అనేదాన్ని పెట్టారు దాన్ని అనుసరిస్తుంది మంచిది ఇట్స్ ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ ఫర్ లేడీస్ గుడ్ ఫర్ జెంట్స్ సో దాన్ని అనుసరించడానికి హిందువులు సిద్ధపడ్డారు ప్రోగ్రెస్ కరెక్షన్ ఆల్వేస్ వి